हेलो अंडी नमस्ते वेलकम टू एएसटी क्रिएशंस इवाल्टी वीडियो लो अमेज़न शॉपिंग ओकटी अनबॉक्सिंग चूद्दामु अमेज़न लो नेनु नॉन स्टिक कुकवेयर सेट ओकटी आर्डर चेसानु पिजियन ब्रांड दी इप्पुडु ओपन चेसी मनमु एला उंदो क्वालिटी अदी चूद्दामु पैकेज इला इच्चारु ओक कार्डबोर्ड बॉक्स लो पैन्स अन्नी कूडा बबुल रैप लो उन्नाई जस्ट नार्मल बॉक्स वच्चिंदन्नमाट दीनी कास्ट 799 पड़िंदी ई मध्य सेल उंदी कदा अमेज़न लो अप्पुडु आर्डर चेसानन्नमाट मोत्तम ई सेट अंता कलिपि 799 कि वच्चिंदी ओक कड़ाई इंका फ्राइंग पैन इंका दोसा पैन अन्नमाट कड़ाई की फ्राइंग पैन की कलिपि ओकटे लिड इच्चारु इला ग्लास लिड अन्नमाट लिड अयिते परुगा बाने उंदी क्वालिटी ఇప్పుడు పాన్స్ అవి చెక్ చేద్దాము ఇది కడాయి అలాగే ఒక ఫ్రైయింగ్ పాన్ ఇంకా దోస పాన్ వాటితో పాటు మనకి ఈ స్పాచులాస్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఈ పాన్ ఎలా ఉందో చూద్దాము ఇది కడాయి అన్నమాట ఇది ఇండక్షన్ బేస్ అయితే లేదండి జస్ట్ స్టవ్ పైన మాత్రమే చేసుకోవచ్చు మనము ఇండక్షన్ పైన ఇవి యూస్ అవ్వవు ఈ లిడ్ కూడా పర్ఫెక్ట్ గానే సెట్ అయ్యింది కడాయి పైకి రెడీట్ మీదకి ఒకటే పాన్ అన్నమాట తర్వాత ఈ స్పాచులాస్ అయితే క్వాలిటీ అసలు బాలేవండి ఇవి నాన్ స్టిక్ అయితే అనిపించలేదు నాకు మనం వండేటప్పుడు మరి ప్లాస్టిక్ లాగా అనిపించాయి ఆ వేడికి కరుగుతాయేమో అనిపించింది ఎందుకంటే చూడండి ఎలా వంగిపోతున్నాయో నాన్ స్టిక్ లాగా అయితే అనిపించట్లేదు జస్ట్ ప్లాస్టిక్ ఏమో అనిపించింది అంతగా అయితే బాలేదు ఇవి అయితే నాకు నచ్చలేదు ఇది ఫ్రైయింగ్ పాన్ అన్నమాట క్వాలిటీ అయితే పర్వాలేదు ఆ కాస్ట్ కి కాకపోతే సైజెస్ ఇంకొంచెం పెద్దగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను నేను మనకి పిక్ లో అక్కడ చూసినప్పుడు కొద్దిగా పెద్దగా అనిపించాయి సైజెస్ అయితే కొంచెం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చిన్నగా ఉన్నాయండి కడాయి అయినా ఫ్రైయింగ్ పాన్ అయినా దోస పాన్ అయినా కూడా కొద్దిగా సైజెస్ అయితే తక్కువ చిన్నగా ఉన్నాయి అన్నమాట నేను కొంచెం పెద్ద వస్తామని ఎక్స్పెక్ట్ చేశాను బట్ క్వాలిటీ అయితే ఓకే బానే ఉన్నాయి ఆ కాస్ట్ కి పర్వాలేదు ఆ స్పాచులా అయితే అసలు బాలేదండి ఇవైతే ఓకే పర్వాలేదు బానే ఉన్నాయి లిడ్ క్వాలిటీ బాగుంది కొంచెం వెయిట్ ఉంది బరువుగా బాగుంది రెండిటి మీదకి కూడా బానే సెట్ అయ్యింది పాన్ పైకైనా కానీ లేదా కడాయి పైనైనా బానే సెట్ అయ్యిందన్నమాట లిడ్ అయితే సెట్ అయ్యింది ఓవరాల్గా అయితే ఓకే ఓకే ఉన్నాయండి ప్రోడక్ట్స్ పర్వాలేదు ఆ కాస్ట్కి అయితే బాగానే ఉన్నాయి ఇది నా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ సింబల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్